मेगा फैमिलीलो जन्मिंचिन मेगा प्रिंसेस योक्का जातकं गुरिंचि इप्पुडु तेलुसुकुंदाम। अंदुलो भागंगा इन्नाळ्ळु वेट चेसिन दानिकि पुट्टिन पाप वल्ल अनेक रकाल शुभ फलितालु ए विधंगा पोंदबोतुन्नारो जातक परिशीलनलो तेलुसुकुंदाम। मनकि तेलिसिन मन मेगा स्टार गारु हनुमत भक्तुलु आंजनेय स्वामिनि विपरीतंगा आराधिस्तारु। अंटे राम वंशस्थुल्नि आराधिस्तू श्रीरामचंद्र प्रभुल वारिनि आराध्य दैवंगा भाविस्तू प्रती मुख्यमैन कार्यक्रमानिकि आंजनेय स्वामिवारी दर्शनं कानी श्रीरामचंद्र प्रभुल वारी दर्शनं कानी संदर्शिंचि आ तर्वात ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉంటారని మనం వింటూనే ఉంటాం। అటువంటి సందర్భంలో రాముల వారి మీద ఉన్న భక్తితో తన యొక్క సుపుత్రునికి రామ్ చరణ్ అని అంటే రాముని యొక్క పాదాలతో సంకేతంగా రామ్ చరణ్ అని వారి యొక్క సుపుత్రునికి నామధేయం చేయడం జరిగింది। ఆ రాముల వారి అనుగ్రహంతో శ్రీరామచంద్ర ప్రభువుల వారి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రంలో మెగా ప్రిన్సెస్ జన్మించడం అనేది జరిగింది। శ్రీరామచంద్ర ప్రభువుల వారు కీర్తివంతులు బహు సౌందర్యవంతులు అంటే రూపంలో గాని గుణంలో గాని శ్రీరామచంద్ర ప్రభువుల్ని ఎలా అయితే మనం గొప్పగా చెప్పుకుంటామో ఈ యొక్క మెగా ప్రిన్స్ యొక్క జాతకం ప్రకారం కూడా పునర్వసు నక్షత్రంలో పుట్టిన సమయం ప్రకారము జన్మ లగ్నం వచ్చేసి మేష లగ్నము। పుట్టిన నక్షత్రం పునర్వసు నక్షత్రం మొదటి పాదంలో జన్మించింది। కే కో హా హి అనే పదాల్లో కే కో హా అనే ఈ మూడు పదాలు పునర్వసు నక్షత్రంలో మిథున రాశికి సంబంధించినవి। చివరి పాదం కర్కాటక రాశికి వస్తుంది। ఇక్కడ ఈ పాప మొదటి పాదంలో జన్మించడం జరిగింది। మనం రాముల వారిని కోదండ రాముల వారిగా ఆయన జన్మ నక్షత్రానికి సంకేతంగా ఎలైతే పిలుచుకుంటామో ఈ పాపకు సంబంధించి కే కోహ అనే అక్షరాల్లో మంచి నామకరణం చేసుకోవచ్చు, జన్మనామం వస్తుంది। జాతక రీత్యా ఈ పాపకు అద్భుతమైన గురువు మరియు రాహువులు లగ్నంలో సంచరించే కాలంలో పుట్టడం వల్ల గురుచండాల యోగం అయినప్పటికీ విశేషమైన రాజభోగాలు పొందుతారు। జన్మించిన ఫలితంగా ధన కనక వస్తు వాహనాలతో తొలతూగే యోగ్యతలు వస్తాయి। ఇవి 12 ఏళ్ల లోపల ఈ యొక్క పాప పొందడానికి జన్మకారకులైన తల్లిదండ్రుల ద్వారా మాత్రమే పొందాలి కాబట్టి తల్లిదండ్రులకు అంటే రామచరణ గారికి ఉపాసన గారికి ఆరోగ్య రీత్యా ఎటువంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి। అదే విధంగా రామచరణ్ గారి జాతకంలో అద్భుతాలు జరగడానికి అవకాశం ఉంది। జన్మ లగ్నం ప్రకారము మేష లగ్నం, ఈ యొక్క మేష లగ్నంలో వ్యయాధిపతి మరియు భాగ్యాధిపతి, భాగ్య వ్యయాధిపతి అయిన గురువు లగ్నంలో సంచరించడం వల్ల విశేషమైన పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు, విశేషమైన కీర్తివంతులు అవుతారు। బాల్యం నుంచే ఈ పాప ఒక ఉన్నతమైన లగ్జరీ జీవితాన్ని పొందడానికి తనకు ఎన్ని రకాల వసతులు కావాలో అవన్నీ తండ్రి ద్వారా పొందే యోగ్యత లభిస్తుంది, తద్వారా తండ్రికి భాగ్యం కలిసి రావడానికి అవకాశం ఉంటుంది। అదే విధంగా రాహువు కూడా సంచరిస్తున్నారు। ఈ రాహువు సంచరించడం వల్ల చేసే పనిలో చాలా కార్యదీక్ష పట్టుదల అధికంగా ఉంటుంది, అనుకున్నది సాధించే తత్వము। ఇక్కడ మెగా స్టార్ గారు ఆయన స్వతంత్రంగా ఆయన యొక్క పేరు ప్రతిష్టలు ఎలా అయితే సంపాదించాడో ఆయన సుపుత్రుడైన రామచరణ్ గారు కూడా తండ్రి సహకారం ఎంత ఉన్నప్పటికీ కూడా నటన రంగంలో తనకు సంబంధించిన ప్రావీణ్యతను ఎలా అయితే సాధించి తండ్రి కంటే గొప్ప స్థాయిని పేరుని ఎలా అయితే పొందాడో ఈ రామచరణ్ గారి యొక్క పాప జాతకంలో కూడా తన జాతకానికి సంబంధించి తల్లిదండ్రుల మీద డిపెండ్ కాకుండా తను స్వశక్తితో తండ్రి సంపాదించిన దానికంటే ఆస్తి విషయంలో కానీ పేరు ప్రతిష్టల విషయంలో కానీ అత్యధికంగా అంటే పదింతల రెట్టింపుతో పేరు ప్రఖ్యాతలు ఆర్థిక లాభాన్ని పొందే యోగ్యత ఈ యొక్క పాప జాతకంలో వివరంగా కనబడుతుంది। అదేవిధంగా తృతీయ స్థానంలో రవి చంద్రులు సంచరిస్తున్నారు। పంచమాధిపతి అయిన రవి తృతీయంలో సంచరించడం వల్ల భ్రాతృస్థానంలో అంటే తోడబుట్టిన వాళ్ళు ఉండే స్థానంలో రవి మరియు చంద్రుడు ఉండడం వల్ల ఈ పాపకు తర్వాత తోడబుట్టిన వాళ్ళు కూడా ఉంటారనేది ఈ పాప జాతకాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు। అదేవిధంగా రామ్ చరణ్ గారి వంశంలో వంశోద్ధారకుడు ఖచ్చితంగా జన్మిస్తాడని చెప్పడానికి అవకాశం ఉంది। ఈ పాపకు బ్లాక్ కలర్లో ఉన్న వాహనంలో గనక ఈ పాపను గనక తిప్పినట్లయితే ఆ కుటుంబంలో త్వరగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది। బ్లాక్ కలరు వస్తువులు కానీ బ్లాక్ కలర్లో ఉన్న వాహనం కానీ ఈ పాపకు చాలా బాగా ఉపయోగపడుతుంది।
పుణ్య కార్యక్రమాల్లో అందరూ పాల్గొంటాన్ని మనం చూస్తూ ఉంటాం అంటే ఏదైనా అన్నదాన కార్యక్రమాలు దేవాలయానికి సంబంధించి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కానీ ఈ పాప జాతకంలో ఆలయ నిర్మాణాలకు సంబంధించిన పనుల్లో కూడా వీళ్ళ చేతుల మీదుగా ప్రతిష్టాపనలు జరిగే యోగ్యత ఉంటుంది అత్తగారి ఇంట్లో వైభోగాలు పొందుతారు అనేది కూడా శాస్త్ర రీత్యా మనం తెలుసుకోవచ్చు తన తండ్రి గారైన రామ్ చరణ్ గారి జాతకంలో వాళ్ళ తండ్రి గారైన చిరంజీవి గారు ఎలా అయితే వంశోద్ధారకుడు వల్ల ఒక ఉన్నతమైన జీవితాన్ని కళారంగంలో తనకంటూ ఒక గొప్ప స్థాయిని కల్పించి ఎలాంటి పేరు ప్రతిష్టలు పొందారో అదే విధంగా వారసత్వ రీత్యా ఈ యొక్క రామ్ చరణ్ గారి యొక్క పాప విషయంలో కూడా అటువంటి యోగ్యతను పొంది అనుకూలతుంది కళారంగాల్లో బాగా రాణిస్తారు ఇక్కడ శుక్రమంగళ యోగాన్ని పొందుతారు అదే విధంగా లాభస్థానంలో శని సంచారం వల్ల విశేషమైన కీర్తి ప్రతిష్టలు మరియు రాజకీయ పలుకుబడి పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు బాల్యం నుంచే పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు స్నేహితులు తక్కువ తన కావాలనుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు ఎక్కువగా ఉంటారనేది తన జాతకంలో తెలియజేయబడుతుంది తన జాతకంలో కూడా రాములు వారి అంత గొప్ప యోగ్యురాలు అవుతుంది అనేది జాతక రీత్యా మనం తెలుసుకోవచ్చు తద్వారా ఇదే సంవత్సరము జూన్ 30వ తారీఖు నుంచి ఆగస్టు 16వ తారీఖు లోపల ఈ పాప జాతకాన్ని బట్టి తండ్రికి ఒక యోగ్యమైన దశ రావాలి అంటే మంచి పేరు ప్రతిష్టలు కానీ ప్రభుత్వ సంబంధమైన గుర్తింపు కానీ ఒక వాళ్ళ ఇంట్లో ఏదైనా ఒక కుటుంబానికి సంబంధించిన శుభకార్యం కానీ అది వాళ్ళ తరతరాలు నిలబడిపోయేలా ఉండే పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన విషయంలో కానీ ఒక గొప్ప విషయాన్ని వాళ్ళు తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యక్రమం జరగడానికి అవకాశం ఉంటుంది పాప పుట్టిన జాతకం ప్రకారం ఈ యొక్క గురుమహారి దశ అనేది 2036 సంవత్సరం వరకు ఉంటుంది ఈ యొక్క 2036 సంవత్సరం లోపల గురువు చాలా రాజయోగ స్థానంలో ఉన్నందువల్ల ఈ పాప జీవితానికి కావాల్సినవన్నీ 13 ఏళ్ల లోపల విశేషమైన సంపద కానీ మంచి ఉన్నతమైన విద్య కానీ తను కోరుకున్న విధంగా లగ్జరీ లైఫ్ను పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది తర్వాత 19 సంవత్సరాలు శనిమహారి దశతో ప్రారంభమవుతుంది ఈ యొక్క శనిమహారి దశ శనేశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి విశేషమైన పేరు ప్రతిష్టలతోటి ఉన్నతమైన విద్యను విదేశాలలో అభ్యసించడము తద్వారా ఉన్నతమైన స్థాయిలో అనేక రకాల భాషలు నేర్చుకొని బహుభాషా కోవిదులుగా పేరు వాంచడం కూడా జరుగుతుంది ఇక మనం సంఖ్యాశాస్త్రం గురించి గనక పరిశీలన చేసినట్లయితే 26/2023 నాడు పాప జన్మించడం జరిగింది 20వ నంబర్కి సున్నానికి పక్కన పెట్టేసినట్లయితే వాల్యూ అంటే జీరోకి వాల్యూ తక్కువ కాబట్టి ఈ రెండు యొక్క సంఖ్యకు 2 లక్కీ నెంబర్గా చెప్పవచ్చు అదేవిధంగా మాసానికి సంబంధించి 6 2023 సంవత్సరానికి సంబంధించి 7గా వస్తుంది అయితే దీన్ని లక్కీ నెంబర్ని మొదటి యొక్క జన్మతిథిని మనం లక్కీ నెంబర్గా తీసుకున్నట్లయితే డెస్టినీ నెంబర్ అంటారు అంటే ఈ యొక్క డెస్టినీ నెంబరు 20+6+2023 కూడగా వచ్చిన సంఖ్య 15 అంటే రవి బుధుల కాంబినేషన్ అనమాట రవి బుధులు కలిస్తే బుధ ఆదిత్య యోగాన్ని పొందుతారు అని అంటే 1+5=6 అంటే శుక్రుడు లగ్జరీ లైఫ్కి అధిష్టాన దేవుడు అంటే డెస్టినీ నెంబర్ వచ్చేసి 6 అవుతుంది లక్కీ నెంబర్ అయితే 2 అవుతుంది అనమాట ఇందులో 26/2023 ఈ చివరగా ఈ డెస్టినీ నెంబర్ని చివరగా వేసుకున్నట్లయితే ఈ పాప యొక్క లగ్జరీ లైఫ్లో మొదటి 15 సంవత్సరాల వరకు రెండవ సంఖ్యకు అధిపతి చంద్రుడు కాబట్టి మంచి అందంగా రూపవంతురాలుగా గుణవంతురాలుగా మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు తర్వాత 6 లక్కీ నెంబర్గా ఉంటుంది 6 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఇక్కడ 6 అంటే లగ్జరీ లైఫ్ను అనుభవించడమే కాకుండా తను మంచి ఉన్నతమైన జీవితంలో స్థిరపడడానికి కోరుకున్న జీవితాన్ని పొందడానికి విదేశీ ఆలయంలో స్థిరపడడానికి ఇవన్నీ అవకాశాలు ఏర్పడతాయి అదేవిధంగా 30 నుంచి 45 వరకు 2023 అంటే 7 సంఖ్యగా దీన్ని చెప్పవచ్చు 7వ సంఖ్యకు సంబంధించి 30 నుంచి 45 ఏళ్ళ వరకు వృత్తిపరంగా ఎన్నో రకాలుగా తను కష్టపడి స్వతహాగా నిలబడతారనేది తెలియజేస్తుంది అదేవిధంగా 45 నుంచి 60 సంవత్సరాల వరకు ఈ మూడింటిని కూడగా వచ్చిన సంఖ్య 6 కాబట్టి ఈ 45 నుంచి 60 సంవత్సరాల వరకు 6 తనకు మరలా పనిచేస్తుంది అనమాట అంటే ఈ తను మధ్యలో 30 నుంచి 45 ఏళ్ళ వరకు ఎక్కువగా కష్టపడుతుందని కానీ ఇక్కడ మిగతా లగ్జరీ మిగతా జీవితం అంతా చాలా ఉన్నతమైన జీవితంలో స్థిరపడతారు ఈ యొక్క రెండవ సంఖ్యకు అధిపతి చంద్రుడు కాబట్టి శ్వేతవర్ణంలో ఉన్న అంటే తెల్లని వర్ణంలో ఉన్న వస్తువులను లేదా తెల్లని దుస్తులను ధరించినట్లయితే తను అనుకున్న పనిని ఏదైనా సాధించాలనుకున్నప్పుడు అనుకున్న పనులు వెంటనే అయిపోతాయి అదేవిధంగా ఒక ముఖ్యమైన పని మీద నిర్ణయం తీసుకునే సందర్భంలో తెలుపు రంగుకు సంకేతంగా మనం ఏది ఉపయోగించినా కూడా ఆ పాప జీవితంలో మంచి జీవితాన్ని పొందే యోగ్యత లభిస్తుంది ఈ యొక్క మెగాప్రిన్స్ జాతకం ప్రకారము
దైవానుగ్రహంతో రాముల వారి ఆశీస్సులతో జన్మించిన బాలికగా చెప్పుకోవచ్చు. అదే విధంగా రామచరణ్ గారికి లక్కీ గర్ల్ అయితే వారి యొక్క వంశానికి ఈ పాప దైవానుగ్రహంతో ఇవ్వబడిన బిడ్డగా మనం తెలుసుకోవచ్చు. ఈ యొక్క పాప జాతకాన్ని బట్టి మెగాస్టార్ ఫ్యామిలీలో అందరూ కూడా ధనకనక వస్తువాహనాలతో ఉన్నతమైన జీవితాన్ని అందరూ పొందే యోగ్యత ఉంది. కాబట్టి ఈ యొక్క పాపకు జన్మ నక్షత్రం ప్రకారమే నామకరణంలో మొదటి అక్షరాన్ని ఉపయోగించి ఆ తర్వాత నామకరణం చేసుకోవాలి. హాయ్ అండి, దిస్ ఈస్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సంతోష్ శోభన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ స్వాతి దీక్షిత్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ దేవకట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్.